किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार। అక్కడ ఉంది నువ్వే కదా? అవును సార్, నేనే. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. హైదరాబాద్ లో టాప్ హోటల్, 500 మంది జనం, 5 కోట్లు విలువ చేసే కారు. నేను అర్జెంట్ కి డబ్బులు సంపాదించాలరా. ఎంత కావాలి? 50 లక్షలు. మధు నన్ను మళ్ళీ ఇన్సల్ట్ చేసిందిరా, చీఫ్ ఫెలో ఉంది నన్ను. నైట్ పార్టీలో మీ అందరికీ స్పెషల్ గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తా. కథలో ఆ ఒక్క పార్టీ నాకు అర్థం కావట్లేదు సార్. గట్టిగా ఒకటి కొట్టాలయ్యా, దెబ్బకి లైఫ్ సెటిల్ అయిపోవాలి. సార్, గా తుపాస్ కథలో మీరు కూడా ఉన్నారా? చెప్పేస్తాను సార్. సార్ 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 వీడే సార్. సత్యనన్న, ఆ కార్ పేరు ఏంటన్నా? మన కుర్రాళ్ళందరికీ అమ్మాయిల వల్లే ప్రాబ్లమ్స్ బ్రో. గౌతమ్, నిన్ను ప్రపంచానికి పరిచయం చేసే లోపు నువ్వు ప్రపంచాన్ని పరిచయం చేసుకో. హ్యావ్ ఫన్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. భయంతో వణుకుతున్న జనానికి ధైర్యం రా. పోలీస్ అంటే వేల మీద నడిచే నక్షత్రం. పోలీస్ ఎలుగుబడిలా ఉండి నువ్వే కాన్స్టేబుల్ అయ్యో, నా కొడుకు ఎస్ఐ అవ్వలేదా? 2 నెలల్లో నేను ఎస్ఐ అయ్యాక చూపిస్తా, దర్దర్లు అడిచేస్తా స్టేషన్ మొత్తాన్ని. పోలీస్ అవుతాడా? పోలీస్ అన్నది ఉద్యోగం కాదురా, మన జీవితం, మన రక్తం. నాకు ఒక ముద్దు కావాలి. అలెగ్జాండర్ ఎక్కడ? పెద్ద కొడుకు నక్షత్రం రాత్రికి. పోలీస్ అంటే హనుమంతుడు అన్నమాట. తాత తాత, నిద్ర రాకలే తాత, ఒక కథ చెప్పవా? ఏం కదమ్మా? ఒక మంచి దయ్యం కథ చెప్పు తాత. ఈ ఇంట్లో మనం కాకుండా ఇంకెవరు ఉన్నారు? అయ్యో!
పెళ్ళుంది, ఇంట్లో దయ్యం ఉంది, ఆ దయ్యం చూసి మనుషులు భయపడతారు అంతే కదా? లేదమ్మా, ఈ కథలో మనుషులు చూసి దయ్యాలు భయపడతాయి. పంచభూతాలు పంచేంద్రియాలతో ప్రాణం పోసుకున్న మనిషిని అహం బ్రహ్మస్మి అన్నారా? ఆఫ్టర్ ఆల్ చావు పుట్టుకున్న మధ్య కొట్టు మిట్టాడే దయ్యాలను చూసి భయపడారా? ఆహా, శ్రీకృష్ణుడు గోపికుల ముందు ఫ్లూట్ వాయించినట్టు దెయ్యాల ముందు ఎంత బాగా వాయిస్తున్నావురా. విత్ ఇన్ షార్ట్ టైమ్ లో, అంటే షార్ట్ టైమ్ లో నేను భయపెడతాను, మీరు భయపడతారు. ఏచర సౌండ్ నీకు వినపడిందా? ఇక వినపడలేదు. ఇంకా మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. పడుకోకుండా ఎవరితో మాట్లాడుతున్నావే? తాతతో అమ్మా. మీ తాత చనిపోయి 3 ఏళ్ళైంది, నోరు మూసుకుని పడుకో. వాసుకి అంటే అర్థం ఏంటి? ఐఎమ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. నాన్న, నాకు ఒక డౌట్. అమ్మకి వేరే ఏదైనా పత్రిక వాళ్ళ ముందు, టీవీ వాళ్ళ ముందు తలదించుకోవడం నాకు ఇష్టం లేదు. Today is the only day for her. Muggurni champeyali. Congratulations, Vasuki. Love you, Patel. Love you too, Talli. Super! అయినా అందరిలాగా లోపలికి వెళ్ళి హాయిగా చూడొచ్చు కదరా. ఏ, ఇప్పుడు చూసిన ఇక్కడి నుంచి చూస్తా. డైరెక్టర్లు ఇలాగే చూస్తారులే. Clap in. Sound. Running. Camera. Rolling. Action. డైరెక్టర్వి కదా, అంటే ఏం చేస్తావు? ఏం చేయడం ఏంటి? అదే, డాన్స్ మాస్టర్ సాంగ్స్ తీస్తాడు, ఫైట్ మాస్టర్ ఫైట్స్ తీస్తాడు, కెమెరామ్యాన్ షూట్ చేస్తాడు. అందరూ అన్ని చేస్తే మరి డైరెక్టర్ ఏం చేస్తాడు? డైరెక్షన్ అంటేనే 20% క్రియేటివిటీ, 80% మేనేజ్మెంట్ రా. చెప్పా కదా, నువ్వు పెద్ద కాపీ క్యాట్ అని. వద్దులే, మళ్ళీ దీన్ని కూడా సీన్ చేసేస్తావు. తాగల స్క్రీన్ ప్లే హీడ్గా క్లారిటీ లేదు. చీనీ అబ్బురే, బ్యాకప్. నాకు కావాల్సిన అభినందనలు ఇవి కావు. డైరెక్షన్ కుమ్మేహడనా? పొట్టు
బొట్టు బొట్టు వాన బొట్టు బొట్టు పెట్టి పిలిచినట్టు నీలి మబ్బు దాటి నిన్ను చేరుకున్నదే పట్టు పువ్వు లాంటి నిన్ను ముట్టుకున్న సంబరాన ముచ్చి మళ్ళీ మారుతున్నదే కొరుకు తింట కోరికేదో మీదకొచ్చిని అడక్క మంది మత్తులన్నీ మోసకొచ్చి హత్తు దాటి దోసకొచ్చి హత్తు కొంటే హాయ్ హాయ్ చెయ్యరా
చేసిందే నా గుండె నీ అందం అందించే మంటల్లో చిక్కిందే ఏ కొంచెం దూరంగాను ఉన్న ఇబ్బందే రాజుతో నా కళ్ళనే చేసిందే నా గుండె నీ అందం అందించే మంటల్లో చిక్కిందే ఏ కొంచెం దూరంగాను ఉన్న ఇబ్బందే రాజుతో నా కళ్ళనే ఒక్క అమ్మాయిని ముగ్గురు ఎలా ప్రేమిస్తారయ్యా? లవణం చూస్తే ఎవరికైనా లవ్ చేయాలనిపిస్తుంది తాతయ్య. కనీసం ఒక్కసారైనా మనసు విప్పి మాట్లాడుకోని, అన్యాయాలతో నిండిన ఈ సమాజం కంటే నేను నీకు ఎక్కువ అని ఒక్కసారైనా చెప్తామని ఎదురు చూశాను. ఉరి తీయబడ్డ పాట నుండి, చెరబడ్డ జలపాతం నుండి, గాయపడ్డ కాలి పాట నుండి, ప్రాణవాయువు నుండి, వాయులీనం నుండి తిరిగి వస్తాను, తిరిగి లేస్తాను. మనుషులను నేరస్తులుగా మార్చే పనులు చేయటం నేరస్తునిగా ఉండడం కంటే ఘోరం. దేశం మొత్తం తెలుస్తుంది ప్రజా విప్లవ పార్టీ దళం మందు పాత్ర పీల్చి చంపేసిందని. ప్రజల హక్కులు పొందే వరకు హింసనాపరణ కూడా ప్రభుత్వానికి తెలుస్తుంది. మొదటిసారి చంపినప్పుడు బాల్యం మాయమైపోతుంది, బాంబు వేస్తే ఒక్క సెకండ్ లో జీవితమే అంతమైపోతుంది. నేను ఒకప్పుడు ప్రేమించాను, కానీ దాని గురించి ఆలోచన చాలా ఏళ్ళైపోయింది. పిల్లల్ని చంపే అంత నైతిక బలం లేని సిద్ధాంతానికి మినిస్టర్ని కూడా చంపే హక్కు లేదు. ద్వేషం తర్వాత ఏముంటుంది? ప్రేమ. ఇంత సున్నితంగా ప్రేమిస్తావా లేదా రగులుతున్న విప్లవాగ్నిలా ప్రేమిస్తావా? నన్నెలా ప్రేమిస్తావు సున్నితమైన ప్రేమ? నేను ప్రేమించినంతగా నిన్నెవరూ ప్రేమించలేరు. ఆత్మాహుతి ఇష్టం అంటే నిన్ను నువ్వు ఎక్కువగా ప్రేమించుకున్నావు కామ్రేడ్. ఉద్యమించు మిత్రమా, ఉద్యమించు, చీకటిని వెళ్ళగొట్టే సూర్యుని ప్రభవించు. తనే నా లైఫ్ అని మన మైండ్లో ఫిక్స్ అయిన వెంటనే హార్ట్లో విజిల్ మోగి అలా ఒక మెలోడీ మొదలవుతుంది. ఏ నిమిషంలో నిన్ను చూశానో పడిపోయా ప్రేమలో, మరు నిమిషంలో మనసిచ్చే సామతిపోయే మాయలో, నా మనసేదో చెమిరు పేదో ఉంది నీ చిరునవ్వులో, నే పిలిచే లోపెతోలి ప్రేమే నువ్వై కొలువయ్యావు నా చిన్ని ఎదలు, నిన్నే మనచిమై మరచిపోయా నా ప్రతి వ్యక్తిగతంగానూ సంస్థాపరంగానూ ఎదుర్కొనే సమస్య కాదు ఇది. దీనిలో చాలా చిక్కులున్నాయమ్మా.
ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ నిద్రకొనడం లాంటిదే. తరతరాలుగా ఇక్కడే బ్రతుకుతున్నాం, ఇప్పటికిప్పుడు ఇంకో చోటుకు వెళ్ళమంటే ఎలా వెళ్తాం? ఏంటి సార్ బెదిరిస్తున్నారా? ఏంటయ్యా పెద్దగా భయపెట్టింది? చాలా సెన్సిటివ్ అండ్ సీరియస్ మ్యాటర్. ఏమ్మా డైలీ నోటీస్ అంటూ వచ్చేస్తున్నావు, నీకు వేరే పని లేదా? కేసు ముగిసే వరకు అక్కడికి వెళ్ళి మీరందరూ పని చేసుకోండి, కానీ నేను పంపించానని మాత్రం ఎవరికి చెప్పకూడదు. చనిపోయిన వాళ్ళని ఇక్కడే పూడ్చిపెడుతుంటాం. నవీన్ ఆ ఫ్రేమ్ లో చూడు, ఏదో ఒక ఆకారం కనిపిస్తుంది. వేదన నిండిన గుండెల్లో రుదిరం మరిగే క్షణమిదిరా, రేకులు రానిన ఒక పువ్వే పులిగా మారే కదగిదిరా. ఛాయలన్నీ అడ
నీ అధరం డిఎన్ కిస్మిస్, చెల్లి కౌగిలి కాలేజీలో చెయ్యకు నన్ను డిస్మిస్. మిసమిసలాడే మిస్మిస్, నీ అధరం డిఎన్ కిస్మిస్, చెల్లి కౌగిలి కాలేజీలో చెయ్యకు నన్ను డిస్మిస్. కసి చూపుల కౌబాయ్, నీ తొందర చూస్తే బాబాయ్, నీ ముత్తుల టీనేజీలో నువ్వే నీ నా లైఫ్ బాయ్. కమ్మని ప్రేమల డియర్ డియర్, కమ్ కమ్ టు మై నియర్ నియర్. చెలి తలపే మాయా, టీనేజీలో లవ్ చింతేనయ్యా. గుట్టే చెప్పిందోయ్, గుండెలు మండేనోయ్, లావణ్య లవ్వే మనసును పిండేనోయ్, లావణ్య లవ్వే మనసును పిండేనోయ్. అయ్యో అయ్యో మన తెలివి తెల్లాయేనోయ్, ఆవిల్లాయనోయ్ ఆవిల్లాయే, ప్రేమావిల్లాయే ప్రేమాయా. స్వీట్గా అర్రే స్వీట్గా, హే స్వీట్గా, చిన్నదుంది చాటుగా, ముద్దు ఉంది, నేర్చుకో లవ్ పాఠం పిల్లా, నేర్చుకో లవ్ పాఠం. స్వీట్గా చిన్నదుంటే లైను వెయ్యి, చాటుగా ముద్దులుంటే ఛాన్సులు ఇయ్యి. అబ్బబ్బో స్వీట్గా చిన్నదుంటే లైను వెయ్యి, చాటుగా ముద్దులుంటే ఛాన్సులు. అంటే కిస్ కాదు, రోజుకు రొమాన్స్ కాదు, మరేంట్రా హే మనసైనా ఇద్దరిని ముడిపేసే మూడురా, మనసైనా ఇద్దరిని ముడిపేసే మూడురా. స్వీట్గా చిన్నదుంది చాటుగా ముద్దు ఉంది, నేర్చుకో లవ్ పాఠం పిల్లా, నేర్చుకో లవ్ పాఠం. హద్దుల్లోనూ ఉండు, విశాల్ గారు మళ్ళీ నా లైఫ్ లోకి ఎందుకు వచ్చాడు రా. Ah!
లాస్ట్ వీకెండ్ సినిమాకి తీసుకెళ్ళమంటే నువ్వు ఎక్కడ తీసుకెళ్ళావు? హే, తీసుకెళ్ళా కదా. ఏంటి తీసుకెళ్లేది? నేను ఇంటర్స్టెల్లర్ ఇంగ్లీష్ కి తీసుకెళ్ళమంటే నువ్వు తెలుగు డబ్ మూవీకి తీసుకెళ్తావా? అసలు సినిమా తెలుగులో ఎవడని చూస్తాడా? ఆ సినిమా ఇంగ్లీష్ లో ఎవరికి అర్థం కాలేదంట. ఎవరమ్మా? మైకల్. మదన్. కామరాజు. బ్రేకప్లు అనేవి వాళ్ళు కొత్తగా స్టార్ట్ అయినవి కాదు. త్రేతాయుగంలో శ్రీకృష్ణుడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రాతో బ్రేకప్ కాలేదు. ఇలా అయితే ఎవరు పెళ్లి చేసుకోండి నిన్ను, అయినట్టే నీకు పెళ్ళింగా. ఎవరు చేసుకుంటాడేమో నాకైతే అర్థమే కావట్లేదు. ఈ జన్మకి నీకు పెళ్ళైన సారిగా కొత్తగా. అడవిలో ఏముంటుంది మిత్రమా? Oh.
కోటి గొంతులు ఏకమై ఈ ఉద్యమాన్ని ఉర్రుతలూగిస్తున్నారు. ఈ ఉద్యమంలో వందలాది గొంతులు మూగబోతున్నవి. వేల ఆత్మ బలిదానాలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. బగబగమండే ఎండల్లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని అగ్ని కాహుతవుతూ కూడా జై తెలంగాణ అంటూ ప్రాణాలు విడుస్తున్నారు. మా తలకాయల్ని ఉద్యమకారులు కొబ్బరికాయల్లా పగలగొడుతుంటే మీ పర్మిషన్తో నాకు పనండి మేడం. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల దోష. చెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వడపోత, రక్తం వరదై పారిన తెలంగాణ కడుపు పోత. What nonsense you are talking? Andhra Police. Telangana. Udyama karule tiragabadite. Indian Army, Navy, Air Force, Trivida dalale attupatta ee udyamanni aapaler sir. కమిటీలు కమిటీలు కమిటీలు, ఎన్ని కమిటీలు వేస్తారు? ఈ కమిటీల పేరుతో తెలంగాణ వాదాన్ని ఖూనీ చేస్తున్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. అరెస్టా? లాకప్ డెత్తా? ఎన్కౌంటరా? సత్యం అహింసయని సంకోచ పడరాదు, దయయో ధర్మం బలుచు తడుముకో పని లేదు. శాంతి అని దాటినను శాంతింపగారాదు, క్షమయని వేడినను క్షమింపగారాదు. పది మంది నిరుద్యోగులను వెంటేసుకుని రోడ్డెక్కినంత మాత్రాన ఉద్యమకారుడు అయిపోతావా ఏంటి? ప్రజా ఉద్యమాల ముందు పోలీసులే కాదు, ప్రభుత్వాలు కూడా తలంచక తప్పదు. వాక్ స్వాతంత్రాన్ని అణచివేయడమేనా మీ పోలీస్ చర్య అంటే? లాఠీలను అడ్డు పెట్టి మా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఏమాత్రం అణచలేరు. తెలంగాణకై పోరాడతాం.
ఎంతమందిని అరెస్ట్ చేస్తావో చేసుకో. క్యాష్ గిఫ్ట్గా ఇచ్చేటప్పుడు ప్రతి కరెన్సీ నోట్కి ఒక రూపాయిని చేర్చి ఇస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? రౌండ్ ఫిగర్తో కాకుండా 51 రూపాయలు 101 రూపాయలు అలా డబ్బులు ఇస్తే దాన్ని విభజించేందుకు వీలుండదు. కాబట్టి డబ్బు ఇచ్చిన వారికి తీసుకున్న వారికి సంబంధాలు కూడా విభజించలేని విధంగా బలంగా ఉంటాయని నమ్ముతారు. 0 వచ్చేలా డబ్బును రౌండ్ ఫిగర్తో ఇస్తే అంటే 50, 100, 500 ఈ మొత్తం అంకెల చివరన 0లున్నాయి కాబట్టి ఆ డబ్బును తీసుకున్న వారికి సమస్యలు వస్తాయట.